అభం శుభం తెలియని చిన్నారిని ఆస్తి తగాదాల నేపథ్యంలో కిడ్నాప్ చేసి దారుణంగా చంపేశారు. ఆ తరువాత సాక్ష్యాలు దొరకకుండా చేయడానికి మృతదేహాన్ని ఇనుమును కరిగించే బాయిలర్లో వేసి బూడిద చేశారు. ఈ క్రమంలో కిడ్నాప్కు గురైన నాగవైష్ణవిని కాపాడే ప్రయత్నం చేసిన కారు డ్రైవర్ హత్యకు గురయ్యాడు. చిట్టి తల్లి నాగవైష్ణవి మృతి చెందిందనే వార్త భరించలేని ఆ తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. ఉమ్మడి రాష్ట్రమైన విజయవాడలో 2010లో జరిగిన పలగాని నాగవైష్ణవి హత్య కేసులు తుది తీర్పును 8 తరువాత కోర్టు వెల్లడించింది. ఈ హత్యకు సంబంధించి 8 కొనసాగిన ఈ కేసును ఎట్టకేళ్లకు విజయవాడ సెషన్స్ కోర్టు ప్రధాన నిందితులైన మోర్ల శ్రీనివాసరావు, వెంపర్ల జగదీష్, వెంకట్రావు గౌడుకు జీవిత ఖైదును విధిస్తూ సంచలనమైన తీర్పును కోర్టు వెల్లడించింది. ప్రముఖ మద్యం వ్యాపారి పలగాని ప్రభాకర్ తన అక్క కూతురు వెంకట్రావమ్మకు వివాహం చేసుకున్నాడు. వారిని దుర్గాప్రసాద్ అనే కుమారుడు ఉన్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత ప్రభాకర్ నిజామాబాద్ జిల్లాకు చెందిన నర్మదాను 2 వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు స్వామితేజ, నాగవైష్ణవి సంతానం. పాప నాగవైష్ణవి పుట్టిన తరువాత దశ తిరిగిందన్నది ప్రభాకర్ నమ్మకం. గారాల పట్టి వైష్ణవి పేరుతో ఆస్తులన్నీ కూడ పెడుతున్నాడన్న భావన మొదటి భార్య సోదరుడు పంది వెంకట్రావుకు బలంగా ఏర్పడింది. దీంతో వైష్ణవిని చంపాలని నిర్ణయించుకున్న వెంకట్రావు తన చిన్నాన్న కొడుకు శ్రీనివాసరావుతో 1 కోటి రూపాయలకు ఒప్పందం చేసుకున్నాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం 2010 జనవరి 30వ తేదీన నాగవైష్ణవిని స్కూల్ నుంచి వస్తుండగా కిడ్నాప్ చేసి హత్య చేశారు. తరువాత కేసులో సాక్ష్యాలను మాఫీ చేసేందుకు మృతదేహాన్ని గుంటూరు ఆటోనగర్లో ఇనుమును కరిగించే బాయిలర్లో వేసి బూడిద చేశారు. అప్పట్లో ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.